జనసేన ఎక్కడ ఫోటో తీసుకొని పెడతారు ఒకటి ఒకటి చెప్పి తినండి తమ్ముడు ఈ రాష్ట్రంలో బస్ స్టాండ్ నిర్మాణం జరిగి గుడివాడలో 75 సంవత్సరాలు స్వాతంత్రం రాకముందు కట్టిన బస్ స్టాండ్ అది ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఇంద్రమారారు 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారం ఉండి గుడివాడలో బస్ స్టాండ్ ఎందుకు కట్టలా చెప్పానని అది ఇప్పుడు కొత్తగా మునిగిపోయిందా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 23 కోట్ల రూపాయలతో మేము బస్ స్టాండ్ శాంక్షన్ చేయించాం వెనకాల 10 కోట్ల రూపాయలతో గ్యారేజీ కంప్లీట్ చేసాం ఈరోజు ఆ బస్ స్టాండ్ ఎదురున్నటువంటి బస్ స్టాండ్ అంతా మేము పగలగొట్టి కొత్త బస్ స్టాండ్ కడుతున్నాం రన్నింగ్లో ఉంది ఉంటే 2 గోతుల్లో దిగి మేము తవ్విన గోతుల్లో దిగి జనసేన తెలుగుదేశం దాంట్లో ఆ నీళ్ళల్లో పడుకుని కూర్చుని నుంచుని ఆ మట్టి అంతా మొహానేసుకుని ఫోటోలు దిగి పెడితే మీరు నన్ను అడిగితే నేనేం చెబుతా ఇప్పుడు బస్ స్టాండ్ కూల్చేశారా పాత బస్ స్టాండ్ వెనకాల గ్యారేజీ కట్టారు 10 కోట్లు పెట్టి నేను పేరు నాని గారు దాన్ని ఓపెన్ చేశాను మీరు అందరూ వచ్చారు కదా ఎదర బస్ స్టాండ్ టెండర్ పిలిచారు కదా గోతులు తవ్వారు కదా పాత బస్ స్టాండ్ తీశారు కదా పిల్లర్స్ తవ్వితే ఆ పిల్లర్స్లో దిగి నీళ్లు నిలిచినాయి అంటే పిచ్చినా కొడుకులు వాన పడితే గోతులు తవ్వితే పిల్లర్స్ తవ్వటానికి దాంట్లో నీళ్ళు నిలవ ఏం నిలబడతాయి పాలు నిలబడతాయా అది మీరు అడగని నేను చెప్ప అదో కామెడీ పార్టీ జన సున్నా పార్టీ దానికి ఒక సున్నా ఆయన 2 చోట్ల ఓడిపోయారు 3 చోట్ల ఓడిపోగల సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆయన గురించి నన్ను అడిగితే నేనేం చెబుతా 2 చోట్ల పోటీ చేసి 4 చోట్ల ఓడిపోగలడు ఆయన ఆయన చంద్రబాబు నాయుడు సేవ చేయడానికి అది భజన సేవ చేశాడు జనాన్ని చూస్తే సున్నా భజన కొట్టమంటే కోటలు దాడితే మాటలు ఆయన కొడతా ఈయన కొడతా మోకాళ్ళ మీద నిలబెడతా బోడి గుళ్ళు కొట్టిస్తా బొక్క కొట్టిస్తా ఎన్ని బోడి గుళ్ళు కొట్టించాడు ఆయన కొట్టించుకున్నాడు కానీ రాష్ట్రంలో ఎవడు కొట్టించాడు ఆయన ఆయన మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు రాష్ట్ర ప్రజలు ఎవరిని కూర్చోబెట్టాడు ఆయన ఈయన చేతులు ఉంటుందా చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయటం చేయకపోవటం